మెదక్ జిల్లా రామాయంపేట మెహర్సాయి ఫంక్షన్ హాల్లో రామాయంపేట మున్సిపల్ కమిషనర్ తాంగేళ్ల రమేష్ పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనను మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడ్, స్థానిక తహసీల్దార్ శేఖర్ రెడ్డి, ఎస్ఏ మహేందర్, మండల వ్యవసాయ అధికారి రాజు నారాయణ, సరఫ్ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు ఎంపీపీ బిక్షపతి, జెడ్పీటీసీ సంధ్య, కాంగ్రెస్ నాయకులు సుప్రభాతరావు, రమేష్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ మాట్లాడారు. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని, రమేష్ మున్సిపల్ కమిషనర్గా చక్కగా బాధ్యత నిర్వర్తించారని అన్నారు. స్థానిక ఎస్ఐ నాగార్జున గౌడ్ మాట్లాడారు. వివాదాలకు దూరంగా ఉంటూ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ రమేష్ సేవలు అమోఘమని ఆయన అన్నారు. వృత్తి రీత్యా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగ విరమణ తప్పదని సిఐ నాగార్జున గౌడ్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ ఉద్యోగ విరమణ అనంతరం తన శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ మాట్లాడారు. విధి నిర్వహణలో తాను నిస్వార్థంగా పనిచేశానని, ఉద్యోగ విరమణ పొందిన నా వంతు సహాయ సహకారాలు రామాయంపేట మున్సిపాలిటీకి అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమ యాదగిరి, గజవాడ నాగరాజు, చంద్రాపూర్ శోభ కొండలరెడ్డి, చింతల రాధాభవాని యాదగిరి, ఎస్ఏ మహేందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, వివిధ పార్టీల మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మన రమేష్ సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది జరపడం జరుగుతూ ఉంది. అయితే ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక కత్తిమీద సామాన్లాగా తయారవుతా ఉంది. ఎందుకంటే అన్ని వైపుల నుంచి అన్ని రకాలుగా ఎంప్లాయీలు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రజల్లో చైతన్యం పెరిగిపోయింది. అంటే మనము ఏ పని చేసినా కొందరు వేరేగా వర్గీకరించే వాళ్ళు కూడా ఉంటారు. మంచి చేసే మెచ్చుకునే వారు ఏదైనా అయితే ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియకుండా కొన్ని మిస్టేక్స్ అయినప్పుడు కూడా వాటిని ఎత్తి చూపి అటువంటి ఆఫీసర్లను ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉంటారు. కానీ అలాంటివి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఎలాంటి రిమార్క్ లేకుండా ఉద్యోగ విరమణ అనేది చేయడం అనేది గొప్ప విషయంగా ఈ రోజులో మనం భావించాల్సి ఉంటుంది. అందుకు రమేష్ సార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క మా కౌన్సిలర్ కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ అయ్యారు, ప్రతి దానికి తోడ్పాటు ఇచ్చారు. ఈ ఆయన రిటైర్ అవ్వడం మాకందరికి కూడా బాధాకరమే. కాకపోతే ఏంటంటే రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, జీవితం కూడా రిటైర్మెంట్ ఉంటుంది. దాంట్లో భాగంగానే సార్కి ఒక 2 ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ వల్ల ఒక 2 ఇయర్స్ ముందు రిటైర్ అవుతున్నారు. ఈ రిటైర్మెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు సహకరించినందుకు మా మున్సిపల్ తరఫున అమిత్ షా గారు కూడా ఇక్కడికి వచ్చి నాకు ఒక 10 మంత్స్, అంటే నాకు ఇక్కడ సారి ఇక్కడికి వచ్చి ఒక 10 లో కొంచెం కలిసి క్లోజ్గా పనిచేయడం జరిగింది. సారి వ్యక్తిత్వము దగ్గర నుంచి గమనించడం జరిగింది. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉన్న వ్యక్తి రమేష్ గారు. ఈయన ఈరోజు రిటైర్మెంట్ కావడం అనేది ఆల్రెడీ ఉద్యోగ జీవితంలో ఎప్పుడైతే మన ఉద్యోగ జీవితంలో ఆరంభించినామో మన ఏ సంవత్సరం రిటైర్మెంట్ అవుతామో మనకు ముందే చేస్తుంది. అందుకని ఏదైనా కూడా మనకు తెలియకుండా జరుగుతుంది. రిటైర్మెంట్ మాత్రం ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసే రిటైర్మెంట్